ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎన్నో అవమానాలు వెటకారాలని పడ్డాక ఇవాళకి వచ్చారు. అంటే ఏంటి, ఆ రోజున సిద్ధాంతం వదిలేయచ్చు కదా, ఏ జనాలందరికీ నచ్చట్లేదు అప్పుడు ఏంటి ఉట్టి కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చేది, లేదంటే ఆంధ్రాలో అయితే తెలుగుదేశం సిద్ధాంతం నచ్చేది, ఈ పద్ధతే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉంటే ఇన్నేళ్ల పాటు ఉండేది కాదు కదా పార్టీ. అట్లాగే వీళ్ళైనా సరే 10 సార్లు పోతారు, 10 పద్ధతులు. ఇప్పుడు ఫస్ట్లో ఎక్కడో ఎందుకు ఇతని యాంగిల్లోకి వాళ్ళు మారారు కదా. ఫస్ట్ ఏమన్నారు, సంక్షేమం ఏంటి అన్నారు. ఇప్పుడు సంక్షేమం మేము అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నాం. అంటే జగన్ మారాడా వీళ్ళు మారారా, వీళ్ల ఒత్తిడికి తలొగ్గి శ్రీలంక అయిపోతుంది లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది అన్న భయానికి లొంగి జగన్ మారాలి కదా లెక్క ప్రకారం. అలాగే తన విధానాలు మార్చుకుంది బాబు, హోదా విషయంలోనో ఇంకో విషయంలోనో ఇంకో విషయంలో, కానీ ఇతను ఆ విధానాలు మార్చుకోలేదు కదా. మార్చుకోకూడదు, ఇతను మార్చుకున్నది మద్యం విషయంలో, అది తెలుగుదేశం ఒత్తిడికి లొంగి కాదు, డబ్బుల కోసం. సంపాదన వస్తున్నప్పుడు ఎందుకు ఆపుకోవడం అనేటువంటి ఇంకోటి, జనాలలో మద్య నిషేధ ఫీలింగ్ తక్కువ ఉండటం, అందువల్ల మార్చుకున్నాడు. అదే ఇటెట్లయితే ఇతనేం మార్చుకోలేదుగా, వీళ్ళే మార్చుకున్నారు కదా. ఇంకో 1 రూపాయి ఎక్కువ ఇస్తామంటున్నారు కానీ తీసేస్తామంటలేదు, మొన్నటిదాకా తప్పన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఇది అయినా అంతే, ఇప్పుడు ఎక్కడ ఎందుకు వాలంటీర్ అనేటువంటి పెడితే వాడు ఏది పొద్దున పూట తలుపు కొట్టి ఇంట్లో లేడీస్ స్నానాలు చేస్తున్నప్పుడు తలుపు కొడతారు, మగుళ్ళు బయటికి వెళ్తే తలుపులు కొడతారని చెప్పారు ముందు, గుర్తుంది కదా బాబు గారి అమ్మ స్టేట్మెంట్ కదా. మరి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు ఎందుకు పెడుతున్నారు, వాళ్ళు గృహ సారది అంటే వీళ్ళు కుటుంబ సారది అని పెట్టారు. అంటే అది కాపీడా కొత్తదా, కాపీడే కొత్తది ఎలా అవుతుంది మరి, ఇంకేంటి అంటే ఏంటి, ఎవరు మార్చుకున్నారు విధానాన్ని ఇప్పుడు. అలాగే వాళ్ళు స్టిక్కర్ వేస్తే వీళ్ళు స్టిక్కర్ వేస్తున్నారు, మరి ఇంతకుముందు ఎందుకు వేయాలనిపించలా నీకు. కాబట్టి ఇవన్నీ కూడా పాలసీలు ఎవరు మారుతారు, ఎవరు స్టఫ్ అండగా ఉంటారు అనేటువంటిది. ఇప్పుడు ఇందులో ఇతను స్టఫ్ అండగా ఉంటున్నాడు, అది జనానికి నచ్చితే ఓటేస్తారు, నచ్చకపోతే ఇంట్లో కూర్చోబెడతారు.